ప్రేమించిన వ్యక్తులు దూరమైనప్పుడు వారి జ్ఞాపకాలను పదిలంగా దాచుకుని వారిపై ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలిసేలా వ్యవహరించే వారి గురించి తెలిసినప్పుడు ప్రేమ యొక్క గొప్పదనం అర్థమవుతుంది. భార్యపై ప్రేమతో షాజహాన్ అప్పుడెప్పుడో తాజ్మహల్ కట్టాడు అని మనం విన్నాం, తాజ్మహల్ ని చూస్తున్నాం. ప్రేమకు పేదరికం అడ్డుకాదని నిరూపించేలా తన భార్యపై ప్రేమతో ఫైజుల్ హాసన్ అనే 81 సంవత్సరాల వ్యక్తి చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందరినూ ఆకర్షిస్తుంది. ఫైజుల్ హాసన్ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇతడు భార్యను ఎంతగానో ప్రేమించాడు, కానీ ఆమె క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో ఆమెకు జ్ఞాపకంగా ఏమైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈయనకు 15,000 పెన్షన్ తప్ప మరే ఆధారం రాదు, కొంత పొలం ఉంది. భార్య జ్ఞాపకార్థం పొదుపు చేసిన డబ్బుని ఉపయోగించి ఓ చిన్న తాజ్మహల్ నిర్మించాలని భావించాడు. మొదట అతడి దగ్గర ఉన్న డబ్బు సరిపోకపోవడంతో తన పొలంలోని కొంత భాగాన్ని అమ్మి తన భార్య సమాధి వద్దే తాజ్మహల్ లాంటి చిన్న నిర్మాణాన్ని కట్టించాడు. భార్యపై అమితమైన ప్రేమకు గుర్తుగా తన సమాధి కోసం కూడా ఆమె సమాధి పక్కన కొద్దిగా స్థలం ఉంచుకున్నాడు. ఈ మినీ తాజ్మహల్ ఎత్తు దాదాపు 27 అడుగులు. ఈ తాజ్మహల్ కి ఇంకా ప్లాస్టరింగ్ చేసి టైల్స్ అతికించవలసి ఉంది. భార్యపై ప్రేమకు గుర్తుగా ఫైజుల్ హాసన్ కట్టించిన తాజ్మహల్ ని సందర్శించడానికి ఎంతో మంది వస్తున్నారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఆర్థిక సాయం చేస్తామని ఎంతో మంది ముందుకు వచ్చారు. వారికి ఈయన చెప్పిన సమాధానం, ఇది మా ఇద్దరి ప్రేమకు గుర్తుగా కడుతున్న కట్టడం, ఇది కేవలం నా సంపాదనతో మాత్రమే పూర్తి చేస్తానని చెప్పాడు. చివరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయాన్ని కూడా వద్దని చెప్పి అందుకు బదులుగా ఆ ప్రాంతంలో పాఠశాలను నిర్మించాల్సిందిగా చెప్పి అందుకోసం తన మిగిలిన పొలాన్ని కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ మినీ తాజ్మహల్ పక్కన ఓ పాఠశాలను కూడా నిర్మించారు. ఈ 81 ఏళ్ల ముసలాయన తన భార్యపై చూపిస్తున్న ప్రేమను గనక గమనిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒకటే, ప్రేమకు ప్రేమతో తప్ప డబ్బు, వయస్సు, కులం, మతం ఇలా వేటితో సంబంధముండదు. ప్రేమ ప్రేమని పంచుతుంది, పెంచుతుంది, ఈ ప్రపంచాన్ని ఆనందమయం చేస్తుంది. అదే ఈ ముసలాయన చేస్తున్నాడు. ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.